नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैदर खान यूरोची क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అందరికీ కూడా నమస్కారం. ఏప్రిల్ వచ్చిందంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందని. ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మన క్రికెట్ బెట్టింగ్ బుక్కీస్ కానీ పంటర్స్ కానీ వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. సో ఈ ఐపీఎల్ఏ కాకుండా ఎనీ క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా కూడా బెట్టింగ్ అనేది చాలా వరకు ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మన తెలంగాణ పోలీస్ ఇదివరకు కూడా మనము చాలా పెద్ద పెద్ద బుక్కీస్ పంటర్స్ని పట్టుకున్నాము, పట్టుకొని చాలా పెద్ద మొత్తంలో కూడా క్యాష్ రికవరీ చేశాము, వాళ్ళని జైలుకి కూడా పంపించాము. అయినా కూడా అక్కడక్కడ కూడా కొంతమంది ఇంకా కూడా ఇవి మానట్లేదు. సో ఇదంతా కూడా మనము తెలంగాణ స్టేట్ నుంచి అలా ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో మన ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ వాళ్ళ స్పెషల్ టీమ్స్ ఫామ్ అయ్యి ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఎవరెవరు నిర్వహిస్తున్నారు అన్నది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఎక్కడ లొకేషన్స్ ఉన్నారో అది చూసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క టాస్క్లో మనము రెండు టీమ్స్ని పట్టుకున్నాము నిన్న. రెండు కూడా మనము పెట్ బైశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా ఫస్ట్ కేసు ఏంటంటే 364/23, దీంట్లో ఫస్ట్ కేసులో నలుగురిని పట్టుకున్నాము. అండ్ సెకండ్ కేసు 365 క్రైమ్ నెంబర్, దాంట్లో మనము ఒక 7 మెంబర్స్ని పట్టుకున్నాము. సో వీళ్ళంతా కూడా మెజారిటీ 90% మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఏపీ తెలంగాణ అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ప్లేసెస్లో అక్కడ వాళ్ళని కస్టమర్స్ లాగా మలుచుకొని క్రికెట్ బెట్టింగ్ చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి మెయిన్ లైన్ వచ్చేసి మెయిన్ ఎవరైతే బుక్కీ ఉంటారో వాళ్ళు వచ్చేసి వైజాగ్ అతను, వైజాగ్ రాజమండ్రి పక్కల్లో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ ఒక అంటే మీరు చూస్తూ ఉంటారు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఆ బెట్టింగ్ బోర్డ్స్ లైన్ బోర్డ్స్ అంటారు, ఆ లైన్ బోర్డ్స్ పెట్టుకొని వీళ్ళ ఒక కస్టమర్ బేస్తోని ఒక కాంటాక్ట్ పెట్టుకొని ఈ ఐపీఎల్ మ్యాచెస్ మీద బెట్టింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము ఒక నెట్ క్యాష్ ఒక 50,29,000 ఉన్నాయి, అవి మనం ఫ్రీజ్ చేసాం. ఇవి ఏమవుతుందంటే మ్యాచ్ సెటిల్మెంట్ కాగానే అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ పంపించేస్తుంటారు. సో అందుకని మనం మ్యాచ్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఇంత క్యాష్ అండ్ అకౌంట్లో కొంచెం క్యాష్ దొరికింది.
అదర్వైజ్ మ్యాచ్ అయిపోయాక మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే క్యాష్ దొరికేది కాదు. సో వీటితో పాటు ఒక 8 ల్యాప్టాప్స్, ఒక మొబైల్ ఫోన్స్ వచ్చేసి 63, దాంట్లో ఒక 20 స్మార్ట్ ఫోన్స్, మిగిలినవన్నీ కూడా కీబోర్డ్ ఫోన్స్. కీబోర్డ్ ఫోన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఓన్లీ మాట్లాడడానికి, కాబట్టి అవి యూజ్ చేస్తారు. తర్వాత లైన్ బ్యాండ్స్ ఒక 5 పట్టుకున్నాము, కీబోర్డ్స్ 3, మౌస్ 1, ఎక్స్టెన్షన్ బాక్స్లో, వైఫై రూటర్లో, అండ్ 4 వీలర్స్ ఒక 4 కార్లు పట్టుకున్నాం. సో ఇవంతా కూడా టోటల్ వర్త్ వచ్చి 1 crore 41 lakhs. దీంట్లో వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి రీసెంట్లీ బెట్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాము. ఒక మెయిన్ అక్యూజ్డ్ ఒక 5 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే మనం ఫర్దర్ ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారో కూడా వాళ్ళని పట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క ఏదైతే టాస్క్ చేశారో అంతా కూడా శోభన్ గారు పర్సనల్ సూపర్విజన్లో జరిగింది. దీనిలో శోభన్ గారు, మన పెట్ బస్వాద ఏసీపీ రాజు, పెట్ బస్వాద ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఉన్నారు కదా ప్రశాంత్, జేమ్స్ బాబు ఎస్ఓటీ ఇన్స్పెక్టర్, అండ్ హిస్ స్టాఫ్ అందరు కూడా చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది పట్టుకోవడం అనేది కొంచెం మంచి వర్క్. సో వీళ్ళందరికీ కూడా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ సార్ స్పెషల్ వీళ్ళని అభినందించారు. వీళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇస్తారు. ఉన్నారండి మన 12 మెంబర్స్ని మనం అదుపులోకి తీసుకున్నాము. ఇదివరకు కేసులు లేవు, వీళ్ళంతా కూడా రీసెంట్లీ వచ్చిన వాళ్ళు. కాకపోతే మెయిన్ ఎవరైతే అబ్స్కాండింగ్ 5 ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాక మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అది మనకు తెలుస్తుంది. మనము 5th కేసు కావచ్చు, ఇది పెద్దది. అంటే చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి, కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ పట్టుకోవడం 5th కేసు. బట్ అయినా కూడా మనం ఎంత పట్టుకున్నా కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. సో మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము, చాలా వరకు మనం కేసులు చేస్తున్నామని చెప్పి మన రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రాలలో చేస్తున్నారు. వీళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళే, బట్ మనం పట్టుకున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ లాగా ఉంటుంది, కాబట్టి మనం చాలా కూడా గట్టిగా నిఘా పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నాం, కాబట్టి మనకు దొరుకుతుంది.